నమస్తే వెల్కమ్ ఐ డ్రీమ్ ఇన్సైడ్ విత్ కవిత ఎవరు అడ్డం వచ్చినా మూసి ప్రక్షాళన ఆగదు చేసి తీరుతామంటూ సీఎం రేవంత్ రెడ్డి అనౌన్స్ చేశారు పేదలంటే చిన్న చూపు ఎందుకు చూస్తున్నారు అక్కడ బతుకు బాగుపడాలనేటువంటి ప్రయత్నం మూసిని ప్రక్షాళన చేయాలనేటువంటి ఒక ఆలోచనని ఎందుకు అడ్డుకుంటున్నారు అనే ఒక ప్రశ్న వేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి అయితే ఎందుకని మూసి ప్రక్షాళన మీద తమ కన్సర్న్స్ ని వ్యక్తం చేస్తున్నారు మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ప్రకాష్ గారు ప్రకాష్ గారు నమస్కారం అండి ఏంటి అసలు మీకు మూసి ప్రక్షాళనకు సంబంధించి ఉన్నటువంటి డౌట్లు కన్సర్న్లు అక్కడ మూసితో పాటుగా పేదల బతుకులు బాగుపడతాయి అంటే ఎందుకు అడ్డం చెప్తున్నారు మీరు ఇప్పుడు అక్కడ పేదల లేదు కొంత దుర్వాసన ఉండొచ్చు కొంత దానివల్ల అంటువ్యాధులు ఇట్లాంటివి రావచ్చు కానీ వాళ్ళైతే బతుకుతున్నారు అక్కడ ఇప్పటి నుంచి కాదు అరవై డెబ్బై ఏళ్ళ నుంచి బతుకుతున్నారు వాళ్ళ జీవితంలో మార్పు రావాలని కోరుకుంటాము వాళ్ళని అక్కడి నుంచి ఒక మంచి ప్రదేశానికి షిఫ్ట్ చేయాలని కూడా కోరుకుంటాము కానీ రేవంత్ రెడ్డికి ఆ సంకల్పం లేదు ఆ ఉద్దేశం లేదు ఇది కేవలం ఏంటంటే రాష్ట్రంలో రగులుతున్న అశాంతి అసంతృప్తి రైతు బంధు ఇవ్వలేకపోవడము రైతు భరోసా సగం మందికి ఇవ్వడము వీటన్నిటి నుంచి ప్రజల దృష్టిని ప్రతిపక్షాల దృష్టిని మీడియా దృష్టిని మళ్లించడానికి పెట్టుకున్న కార్యక్రమం తప్ప ఆయనకి ఏ చిత్తశుద్ధి లేదు ఉంటే కనుక దానికి రోడ్ మ్యాప్ ఉంటుంది ఒక ఎట్లయితే టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేటీఆర్ గారు ఒక పద్ధతి ప్రకారంగా మురుగునీటిని ఆపడానికి ముందు బాగా స్టడీ చేసి దానికి నాలాలు ఏవైతే మురుగునీటిని తీసుకొస్తున్నాయో ముందు మురుగునీటిని శుద్ధి చేయడము మంచినీరు అందులో పారేటట్టు చేయడం అనేది మొదటి ప్రయారిటీ గుడిసెలు గులగొట్టడం కాదు గుడిసెలను తీసేయడం కాదు సైమల్టేనియస్గా బౌండరీస్ ఫిక్స్ చేయండి నదికి బౌండరీస్ లేవు తర్వాత పక్కన ఏదైతే ఆక్రమించుకొని కట్టుకున్న వాళ్ళు ఉన్నారో భూముల లేకపోతే అవి ప్రభుత్వ భూములా లేకపోతే నది బౌండరీలోకి వచ్చిన భూములా ఇవన్నీ కూడా ఆయన్ని పర్యవేక్షించి దాన్ని అంతా పరిశీలించమని చెప్పాడు ఆ పని లేదు ఇప్పటివరకు కూడా ఏంటంటే అందరికీ పక్కన ఉన్నాయన్నీ ప్రభుత్వ భూములు అన్నట్టుగా టేకెటైజ్ గ్రాంటెడ్గా తీసుకోవడం ఫస్ట్ అసలు రెవెన్యూ వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు ఫిక్స్ చేసిన బౌండరీ కరెక్టా కాదా అనేది కూడా పరిశీలించాలి అది వాళ్ళు ఏదో గీత గీయంగానే ఇది కరెక్ట్ అని ఎట్లా అంటాం రకరకాల ఒత్తిళ్లు ఉంటాయి వాళ్ళ మీద రెండవది ఏంటంటే ఆ బౌండరీ లోపల పట్టభూములనే అనేది కూడా పరిశీలించాలి కదా పట్టభూములలో అరవై డెబ్బై ఏళ్ళ నుంచి ఇల్లు కట్టుకున్న వాళ్ళని తొలగించి హక్కు నీకు ఎక్కడిది మర్యాదగా రిక్వెస్ట్ చేయాలి ల్యాండ్ అక్విజిషన్ ప్రొసీడింగ్స్ ఫాలో కావాలి వాళ్ళు డబ్బులన్నీ పే చేసినాం కానీ వాళ్ళు ఎవిక్ట్ అవుతారు ఆల్టర్నేట్ ఇల్లు కట్టిస్తా అన్నావు కట్టించి వాళ్ళని షిఫ్ట్ చేసిన తర్వాత కదా ఆ గుడిసెలు వాళ్ళందరినీ కూడా క్షేమంగా నువ్వు వాళ్ళ ఇష్టపూర్వకంగా ఉండడానికి ఒప్పుకుంటే వాళ్ళని షిఫ్ట్ చేసిన తర్వాత ఒకవేళ వాళ్ళు అక్కడనే ఉంటామంటే వాళ్ళకి ఇండ్లు కట్టించిన తర్వాత మనం ఉన్న చర్చలో అనుకున్నాం ఈ రేస్ కోర్స్ కానీ ఇట్లాంటివన్నీ ఉన్నాయి వీటిలల్లో ఇప్పుడు నేను అదే మాట్లాడాడు అవసరమైతే రేస్ కోర్సు భూములను కూడా వాళ్ళని వేరే కాడ షిఫ్ట్ చేస్తా అని మనం మాట్లాడుకున్న తర్వాత అవన్నీ చేయాలి కదమ్మా అవి చేసి వాళ్ళ కాడ ఇండ్లు కట్టించిన తర్వాత వాళ్ళక్కడ షిఫ్ట్ గౌరవంగా వాళ్ళని అక్కడ షిఫ్ట్ చేయడానికి టైం పడుతుంది కదా రాత్రి రాత్రి ఎట్లా షిఫ్ట్ చేస్తాడు ఆడ ఇల్లేవు కదా ఇంకా రేస్ కోర్సులో గుర్రాలు పరిగెత్తునే ఉన్నాయి కదా నిన్న ఆయన మాట్లాడే టైం వరకు ఆడ గుర్ర పందాలు జరుగుతూనే ఉన్నాయి కదా అంటే ఈ హేస్టీనెస్ ఈ తొందర ఎందుకు వచ్చింది ఏమన్నా వీటిని ఉద్ధరించడానికే పుట్టిండ రేవంత్ రెడ్డి బ్రహ్మదేవుడు మూసి ప్రక్షాళన కోసమే నీకు జన్మనిస్తున్నా అని చెప్పిండ ఇవన్నీ ఏందంటే రాజకీయ ఎత్తగడలు ఆయనకు నిజంగానే సంకల్పం ఉంటే చిత్తశుద్ధి ఉంటే ఒక యాక్షన్ ప్రోగ్రాం ప్రకటించాలి రోడ్ మ్యాప్ ప్రకటించాలి ఏ డేట్ లోపల వాళ్ళకు రియాబిలిటేషన్ చేస్తావు ఏ డేట్ లోపల మూసీలో మురికి నీరు రాకుండా శుద్ధి చేస్తావు ఎ ఎవరిని హరాజ్ చేయడానికి రైట్ లేదు రేవంత్ రెడ్డి గారికి ఆయన చీఫ్ మినిస్టర్ తప్ప ఆయన నియంత కాదు ఇవాళ నియంత లేరు నియంతలాగా వివరిస్తే ప్రజలు తిరగబడతారు ప్రతిపక్షాలు ప్రజలకు బాసడగా ఉంటాయి వాళ్ళని విమర్శించాక నీకెక్కడి కాబట్టి ఏదైనా ప్రజల్ని ఎన్నుకున్నప్పుడు ఆ ప్రజల పట్ల కృతజ్ఞతాభావం నీకు ఉండాలి హైదరాబాద్ ప్రజలు నీ కాంగ్రెస్ వాళ్ళని ఎన్నుకోనంత మాత్రాన వాళ్ళను ఈ రకంగా హింసిస్తా వాళ్ళని ఇకంచి తరిమేస్తా అంటే ఎవరు ఊరుకోరు ఇప్పుడు ఏడు లక్షల కోట్ల అప్పుని బీఆర్ఎస్ సర్కారు చేసింది ఇప్పుడు పేదల కోసం ఐదు నుంచి పదివేల కోట్లు ఖర్చు చేస్తాము అంటే ఎందుకు ఇంత బాధపడుతున్నారు ఎందుకు అభ్యంతరాలు ఖర్చు చేస్తానంటే ఎవరికి బాధ ఉండదమ్మా ఇప్పుడు ఆయన ఏమైనా ఖర్చు చేయకుండా ఉంటాడా అప్పులకు ఒక ఒకసారి ఆ వేగాన్ని మనం చూసినట్టయితే వన్ ఇయర్ లోపల టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే ఎనిమిది నెలలే ఎనిమిది నెలల లోపల టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసింది మొదటి ఎనిమిది నెలలలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్పులు చేసింది లెక్కలు తీస్తే వెళ్తాయి కదా అప్పులు చేయడం కాదు ఆయన సంపద పెంచాడు నువ్వు ఎంత పెంచుతావో చెప్పు ఆయన ఆయన పెంచిన సంపద చాలా ఫాస్ట్గా అప్పులు తెరపడానికి ఉపయోగపడేది ఆయన ఉన్న టైంలో కూడా కాళేశ్వరం అప్పునంతా కూడా తెరుపుకుంటూ వచ్చాడు నీదేంది యాక్షన్ ప్రోగ్రామ్ అప్పు అందరు చేస్తారు అన్ని ప్రభుత్వాలు చేస్తాయి భారతదేశ వ్యాప్తంగా చూస్తే అప్పులు చేసిన జాబితాలో మన కింది నుంచి ఉంటుంది పైనుంచి ఉండదు మనకంటే ఎక్కువ అప్పులు చేసిన ఆంధ్రప్రదేశ్ ఉంది మన చుట్టూ ఉన్న రాష్ట్రాలన్నీ మనకంటే ఎక్కువనే అప్పులు చేశాయి ఇరవై ఆరు ఇరవై ఏడో స్థానంలో ఉంటుంది తెలంగాణ ఎక్కువ అప్పులు చేసిన రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం కూడా మనల్ని మించిపోయింది అప్పుల గురించి అసలు చర్చించే అవకాశమే లేదు ఎవరైనా చేస్తారు అప్పులు ఇలా ఎలెన్ మాస్క్ నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అమెరికాలో అప్పులకు వడ్డీలు చెల్లించడానికి వన్ ట్రిలియన్ డాలర్స్ అట వన్ వన్ ఇయర్లో అంటే ఎటుపోతుంది అమెరికా ఆర్థిక వ్యవస్థ డెబ్బై ఐదు శాతం ఆదాయాన్ని వడ్డీల కింద అప్పుల కింద చెల్లిస్తున్నారట పోతుంది అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిపోతుందని చెప్పారు మనకు ఆ దౌర్భాగ్యం లేదు మనకు ఆ దరిద్రం లేదు మనం అప్పులను చెల్లించే స్థితిలోనే ఉన్నాం నేనేమంటున్నా రేవంత్ రెడ్డిని ఏడు లక్షల కోట్లు కేసీఆర్ అప్పు చేశాడు కదా నువ్వు ఇంకో ఐదు లక్షల కోట్లు చేయి మేమేం వ్యతిరేకించాం విమర్శించాం కానీ నువ్వు సంపద వెంచు అది తెచ్చినప్పుడు జాగ్రత్తగా ప్రొడక్టివ్ సెక్టర్లో పెట్టు పెండింగ్ ప్రాజెక్టులను కంప్లీట్ చేయి మెడిగార్డన్ తొందరగా రిపేర్ చేయి ఎందుకంటే సంపద వెంచేటి అవి నువ్వు అనవసరంగా అప్పు అప్పు అని బూచి చూపెట్టే ఒక అసమర్థంలాగా మిగిలిపోకు దే రాష్ట్రం అప్పుల అయిందని అన్నంతకే కదా రియల్ ఎస్టేట్ పడిపోయింది ఇవాళ గ్రోత్ ఆగిపోయింది ఏ కొత్త కంపెనీ రాలేదు తొమ్మిది నెలల్లో వచ్చి నీతో అగ్రిమెంట్ చేసుకొని కన్స్ట్రక్షన్ మొదలుపెట్టిన ఒక కంపెనీ పేరు చెప్పు చాతగాని అసమర్థ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటున్నాడు కనీసం ఆయనకు సమర్థునిగా రాణించడానికి అవసరమయ్యే టైం కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చే పరిస్థితి లేదు ఒక అసమర్థ ముఖ్యమంత్రిగా మిగిలిపోయే చరిత్రను రేవంత్ రెడ్డి తన స్వాహస్థాలతో లిఖించుకుంటాడు ఇప్పుడు లక్ష యాభై వేల కోట్లతో మూసి ప్రక్షాళన చేపడుతున్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి కూడా ఆయన లెక్కల గురించి మాట్లాడారు ఆ ప్రాజెక్టు సామర్థ్యం గురించి మాట్లాడారు లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారు ఆ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది ఏమైంది అనే మాటతో పాటుగా మల్లన్న సాగర్కి సంబంధించి అక్కడ వర్టికల్గా చాలా చీలికలు ఉన్నాయి ఒకవేళ అక్కడ యాభై టీఎంసీలు నింపితే కనుక భూకంపం వస్తుంది ఊళ్ళకు ఊళ్ళు కోల్పోతారు అందుకని పదిహేను టీఎంసీలకు మించి బీఆర్ఎస్ సర్కార్ నింపలేదు అనేది ఇప్పటికి కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఇన్ని అనుమానాలు ఎందుకు వస్తున్నాయి అసలు ఇన్ని సందేహాలు గతంలో ఎప్పుడు ఇప్పుడు ఆల్ తెలవని వ్యక్తి ఏబిసిడీ తెలవని వ్యక్తి ఇంగ్లీష్ గ్రామర్ గురించి మాట్లాడినట్టుంటుంది రేవంత్ రెడ్డి నీళ్ళ గురించి మాట్లాడితే నేను ఇప్పటికి చెప్తున్నా నీళ్ళ గురించి ఓనమాలు తెలవదు రేవంత్ రెడ్డికి దయచేసి మానుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డికి వదిలేయమని చెప్తున్నాను నేను ఈ నీళ్ళు కాళేశ్వరం సమస్య వచ్చినా ఇంకో సమస్య వచ్చినా ఉత్తమ్ కుమార్ రెడ్డి కొంత ఇరిగేషన్ మినిస్టర్ అయిన తర్వాత అంత ముందు కూడా ఆయన కొంత అవగాహన ఉంది నా నల్గొండ బిడ్డ కాబట్టి నాగార్జున సార్ అక్కడే ఉంది ఎస్ఎల్బిసి అక్కడే ఉంది కాబట్టి ఆ నీళ్ళ పోరాటాలు చూసినవాడు కొంత అవగాహన ఉంది రేవంత్ రెడ్డికి జీరో నాలెడ్జ్ ఇప్పుడు మీరు చెప్పిన దాని నుంచే నేను జీరో నాలెడ్జ్ అని చెప్పగలుగుతా వర్టికల్ ఏవైతే పగుల్లో ఉన్న చీలికలు ఉన్నాయో వర్టికల్ చీలికలు ఉన్నప్పుడు బిందెడు నీళ్ళు వచ్చినా కూడా అవి అనలేకపోతాయి కదా ఇప్పుడు పదిహేను టీఎంసీలు నిల్వ చేసినప్పుడు అది చాలా పెద్ద స్టోరేజ్ పదిహేను టీఎంసీలు అంటే ప్రజలకు అర్థం కావాలంటే చెప్తా హుస్సేన్ సాగర్ మొత్తము నీళ్లు వన్ టీఎంసీ కూడా ఉండవు అంటే దానికి పదిహేను రెట్లు ఎక్కువ నీళ్ళను మల్లన్న సాగర్లో స్టోరేజ్ నిల్వ చేసాం యాభై టీఎంసీలు దాని కెపాసిటీ వర్టికల్ చీలికలు ఉంటే హుస్సేన్ సాగర్లో ఉన్న వన్ టీఎంసీ నీళ్ళు ఉన్నా కూడా అవి పోతాయా పోవాలి లోపలికి ఇంకిపోతాయి పోతాయి లోపలికి ఇంకిపోతాయి పోతాయి కదా పోయినాయా మరి అక్కడ పదిహేను టీఎంసీలు ఎవ్రీ డే లెక్కలు ఉంటాయి మలనసాగర్ నింపడం మొదలుపెట్టి నాలుగు సంవత్సరాలు అయింది నాలుగు సంవత్సరాల్లో ఎన్ని నీళ్లు కిందికి పోయినాయి ఎన్ని నీళ్ళు ఎవాపరేట్ అయిపోయినాయి ఇంజనీర్లు అడిగితే లెక్కలు చెప్తారు మరి నువ్వు చెప్పేది కరెక్టే అయితే ఆధారాలు చూపెట్టు ఆ నీళ్ళు అయితే ఉన్నాయి కదా రెండవది యాభై టీఎంసీలు ఎందుకు నింపలే పదిహేను టీఎంసీలు ఎందుకు నింపారు నీళ్ళ గురించి కనీస పరిజ్ఞానం ఉన్న ఏ వ్యక్తికైనా దీనికి ఆన్సర్ తెలుసు ఏదైనా ఒక బండ్ కట్టినప్పుడు అది రౌండ్ బండ్ జల చెరువులకు అయితే ఒక పక్కకు కట్టేస్తారు వచ్చిన నీళ్ళు నిల్వ ఉంటాయి సాగర్ అట్లా కాదు మలనసాగర్ కానీ సాగర్ కానీ అదొక గంగాలంలాగా ఉంటుంది కుప్ప రౌండ్ ఎందుకంటే అందులో నీళ్ళు ఏవైతే ఉన్నాయో వాగుల్లాగా వచ్చినాయి కాదు అవి అది ఒక మధ్యలో కట్టిన స్ట్రక్చర్ అది నీళ్ళను స్టోర్ చేసుకోవడానికి ఇంటిపైన ట్యాంక్ కడతాం కదా అట్లా కట్టింది అక్కడికి మనం లిఫ్ట్ చేసుకుంటూ వస్తానండి నీళ్లు ఓ పక్క నుంచి ఇటు అనంతసాగర్ ఈ మన అక్కడ నుంచి ఏదైతే మిడ్ మార్నర్ నుంచి అక్కడ నుంచి వచ్చే వాటర్ ఉంటుంది అయితే ఈ వాటర్ అంతా కూడా అలా స్టోర్ చేయడం వల్ల అక్కడ ఎత్తైన ప్రాంతంలో ఉంది కాబట్టి అక్కడ నుంచి అన్ని దిక్కులకు గ్రావిటీతో పోతాయనే ఉద్దేశంతోనే అది కట్టారు అయితే ఆ కట్ట హైట్ చాలా ఎక్కువ యాభై మీటర్ల కంటే ఎక్కువ ఉంటుంది అయితే ఎప్పుడైతే వాటర్ నింపుతూ వస్తుంటామో అది స్టెబిలైజ్ అవుతూ ఉంటుంది కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా స్టెబిలైజ్ అవుతూ ఉంటుంది ఎక్కడైనా లీకేజ్లు ఉంటే మనకు తెలుస్తూ ఉంటాయి అట్లాంటి లీకేజ్లు మిడ్ మార్నిలో కూడా వచ్చినాయి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే అది కొద్ది కొద్దిగా నింపుతూ ఉన్నప్పుడు మనకు ఆడ ఆ లీకేజెస్ కనబడ్డాయి అయితే ఇప్పుడు ఇక్కడ కూడా ఆ కట్ట బండ్ ఉంటుంది కదా ఇప్పుడు ఉదాహరణకు రోడ్డు మీద మనము డాంబర్ వేసినా ఇంకోటి వేసినా బుల్డోర్లతో తొక్కిస్తూ ఉంటాం అనిగి తొక్కించడానికి అయినా కూడా వర్షం పడ్డప్పుడు కొంత డాంబర్ కింది పోతూ ఉంటుంది ఇక్కడ కూడా ఆ కట్టను స్ట్రెంతన్ చేసే క్రమంలో స్లోగా 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 గ్రాజ్యువల్గా నింపుతూ ఉంటాం అక్కడ పదిహేను వర్టికల్ ఆయన చెప్పిన పగుళ్ళు ఉంటే పదిహేను టీఎంసీలకు కూడా పగుళ్ళు లోపలికి నీళ్ళు పోవాలి ఒక్క టీఎంసీ ఉన్నా నీళ్ళు పోవాలి ఆ పదిహేను టీఎంస్లు కూడా ఒకసారి నింపలే కదా గ్రాజువల్గా గ్రాజువల్గా నింపుకుంటూ వస్తారు అన్నట్టు ఈ బండు కూడా పదిహేను టీఎంస్ నుంచి యాభై టీఎంసీలో పోయినప్పుడు చాలా హైట్కు పోతాయి కదా ఆ పోయినప్పుడు బండ్ స్ట్రెంత అవుతుందా లేదా ఎక్కడైనా లీకేజ్ ఉన్నాయా ఎక్కడ సింక్ అవుతుందా ఇది టెక్నికల్గా వాళ్ళు పరిశీలించడానికి గ్రాజువల్గా నింపుతూ ఉంటారు ఒకవేళ కేసీఆర్ గవర్నమెంట్ ఉంటే మొన్నటి మేడిగడ్డకు ఆ ప్రమాదం జరగపోయి ఉంటే ఇప్పటికే మేడిగడ్డ యాభై టీఎంసీలు నింపేవాళ్ళు ఆ ఆ క్రమంలోనే పదిహేను టీఎంసీల దాకా వాళ్ళు నింపిన తర్వాతనే ఈ మేడుగడ్డ కుంగడము తర్వాత ఆ ఆ సమ్మర్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక కూడా నీళ్ళని లిఫ్ట్ చేయకపోవడం ఇదంతా జరిగింది వాళ్ళు కఫర్డా వేసి చేసి చేస్తుంటే ఈ సమస్య ఉండకపోతుండే దానికి అసలు సంబంధమే లేదు ఒకవేళ లీకేజెస్ ఉన్నా లేకుంటే వర్టికల్ ఉన్నా కూడా ఈ నాలుగేళ్ళల్లో మనకు తెలిసేది ఆ పగుళ్ళలో పోయిన నీళ్ళు ఎక్కడో ఒకడో బయటకు వస్తాయి కదా మళ్ళీ ఏదో ఒక వాగులో పోతూ ఉంటాయి కదా డౌన్ స్ట్రీంలో అది చాలా ప దాదాపు పదహారు వందల అడుగులు అడుగులు ఎత్తున ఉన్నది అది అంత ఎత్తున ఉన్న మలనసాగర్ నుంచి వర్టికల్ పగుళ్ళు ఉంటే ఎక్కడో ఒక కాడ కింద వాగులల్లో వస్తూ ఉంటాయి నీళ్లు అట్లెక్కడన్నా ఫ్లో ఉందా అక్కడ తగ్గినట్టు లేదు అలా నుంచి కిందికి వాగుళ్ళకు వచ్చినట్టు లేదు